రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. అధికారులతో కుమ్మక్కైన నాయకులు తమ కనుసన్నల్లో అక్రమ వెంచర్లను ఏర్పాటు చేసి కోట్లల్లో క్రయ విక్రయాలు జరిపి గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొట్టారు. లక్షలు పోసి ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు గ్రామ పంచాయతీ అనుమతుల కోసం చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తోంది. అటు డబ్బులు పోగొట్టుకుని ఇటు ఇల్లు చేతికి రాక సామాన్యులు పడుతున్న పాటలపై స్పెషల్ స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ వెంచర్లు వెలిసి సామాన్య ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులే వెంచర్లు ఏర్పాటు చేస్తూ గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా, నాలపన్ను కట్టకుండా, సరైన రోడ్లు ఏర్పాటు చేయకుండా అక్రమాలకు తెరతీస్తున్నారు. ముస్తాబాద్ మండలం కేంద్రానికి కూతమేటు దూరంలో ఉన్న వెంకాయకుంట శివారులో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన అనుచరుల గణంతో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి క్రయ విక్రయాలను పూర్తి చేశాడు. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సామాన్య ప్రజలు లక్ష రూపాయలు పెట్టి ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నా క్రయ విక్రయాలు జరుగుతున్నప్పటికీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ స్థానిక సర్పంచ్ కానీ పట్టించుకోలేదు. ఆ వెంచర్లు అనుమతులు లేవనే విషయం ప్రజలకు తెలియచెప్పలేదు. సామాన్య ప్రజలు ఫ్లాట్లను విరివిగా కొనుగోలు చేశారు. స్థలాల్లో భవన నిర్మాణాలు చేపట్టి గ్రామ పంచాయతీ అనుమతుల కోసం అర్జీ పెట్టుకున్నారు. అక్కడే అసలు కథ మొదలైంది. లక్షలు పోసుకొన్న స్థలాల్లో నిర్మాణాలు చేపట్టి గ్రామ పంచాయతీ అనుమతుల కోసం వెళితే ఇవ్వకుండా కుదరదు అనేశారు. అవి అక్రమ వెంచర్లంటూ తేల్చి చెప్పారు. అనుమతులు ఇవ్వమనడంతో ప్లాట్లు కొన్న ప్రజలు వెంచర్ చేసి అమ్మిన అధికార పార్టీ నాయకుడు ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అధికార పార్టీ నాయకుడు ముందు తమ ఆవేదన వెళ్లగక్కారు. గత సంవత్సర కాలంగా భవన నిర్మాణానికి అనుమతుల కోసం అధికార పార్టీ నాయకుడు గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నా ప్రయోజనం మాత్రం శూన్యం. ఆ నోటా ఈ నోటా అధికార పార్టీ నాయకుడి అక్రమ దందా బయటపడేసరికి సర్పంచ్, గ్రామ పంచాయతీ సెక్రటరీతో మాట్లాడతా నేనే అనుమతులు ఇప్పిస్తా అంటూ ఏడాది నుంచి ప్రజల్ని మభ్యపెడుతూనే ఉన్నారు. నెలలు గడుస్తున్నా పని కాకపోవడంతో స్థలాలు విక్రయించిన టీఆర్ఎస్ నాయకుడిని నిలదీస్తే వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత అనుమతులు ఇప్పించేలా కృషి చేస్తానంటున్నారని బాధితులు వాపోతున్నారు. ముస్తాబాద్ మండలం కేంద్రం చుట్టూ వందలాది ఎకరాల్లో అధికార పార్టీ నాయకులు అధికారులతో లాలూచీపడి అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి సామాన్య ప్రజలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల గురించి ప్లాట్లు వాపిండు కొనుక్కొని 4 సంవత్సరాలు అవుతుంది కొనుక్కొని. అయితే మేము పర్మిషన్ లెటర్ గురించి అని గ్రామ పంచాయతీకి అయినాం. అయితే ఫస్ట్ అక్కడ లేవాట అనే జాగా తీసినాక మీకు పర్మిషన్ ఇస్తామని గ్రామ పంచాయతీ వాళ్ళు అన్నారు. అయితే చక్రవారెడ్డి పటేల్ ఏమన్నాడు అంటే బాపు మార్కెట్ ఇట్లా అంటారు, మాకు పర్మిషన్ కావాలి కదా, మేము లోన్ తీసుకోనికి మాకు బ్యాంకులోకి పోతేనే పర్మిషన్ లెటర్ అని అడుగుతారు. అందులో గ్రామ పంచాయతీకి పోతేనే వాళ్ళు లెటర్ ఇస్తలేరు, లేవాట ఇవ్వండి. మరి ఇది ఏంది సంగతి బాపు అని అంటే నేను ఇప్పిస్తే తీరాని అన్నాడు. కానీ ఇప్పటికి 4 సంవత్సరాలు గత 4 సంవత్సరాల నుంచి లేఅవుట్ చేస్తూ ఇక్కడ ఎలాంటి లేఅవుట్ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే ఏదైతే ఉన్నాయో ఈ లేఅవుట్ వెంచర్ పెడుతూ సంతోషం మాకు కావాల్సిన విషయం అందంటే వాళ్ళు కార్యక్రమం చేస్తారు. చట్ట ప్రకారంగా నాలపండి కడుతూ నాన్ అగ్రికల్చర్ నుంచి అగ్రికల్చర్ సర్టిఫికేట్ తీసుకొస్తూ గ్రామ పంచాయతీ 10% ల్యాండ్ ఇలా ఇచ్చుకుంటూ చేస్తే బాగుంటుందని మాకు మనవి. ఎవరు ఈ అక్రమ లేఅవుట్లు అసలు ఎవరి పర్మిషన్ లేకుండా ఎవరి ఇష్టానుసారంగా అయితే నడుస్తుందో వాళ్ళ కొమ్ము కాస్తూ ఈ సర్పంచ్ కానీ ఈ యువసావే కానీ అధికార పార్టీ నాయకులకు భయపడి వాళ్ళకు లొంగి అంటే వీళ్ళ లోసుగులు ఏమున్నాయో మరి వాళ్ళ లోసుగులు ఏమున్నాయో తెలియదు. లేఅవుట్లు కొన్ని ఉన్నాయి మాకు దృష్టికి వచ్చినాయి, అవి త్వరలో చేస్తాం. కొన్ని ఏమో వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు, 10% ల్యాండ్ ఇచ్చారు, అది విషయం చేసుకున్నాం. అక్రమంగా లేఅవుట్లు తెలిసిన దాంట్లో మాత్రం ఇప్పటి వరకు ఒక పరిమితి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వెంకయ్యకుండా ఉన్నది అక్కడ వాళ్ళు పెట్టుకుంటే మాకు సెలవు తీసి 10% చేస్తేనే లేఅవుట్ అప్రూవల్ అయితేనే పర్మిషన్ ఇస్తామని చెప్పారు.
టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి అక్రమ దందాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టి పెట్టి తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నారు.